సార్. ఏంటయ్యా? కుళ్ళిపోయిన కాయలు కూడా జ్యూస్ తీయడానికి వాడుతున్నారు, క్వాలిటీలో తేడా వస్తుందండి. ఏంటయ్యా వచ్చేది? బియ్యంలో రాళ్ళు కలిపితే ఏరు పారేస్తంటలా, పెట్రోల్లో కిరసనాలు కలిపితే కార్లు పరిగెత్తట్లా, కాల్తీ లేనిది ఎక్కడయ్యా? సార్, ఈ విషయం రాజాగారికి తెలిస్తే. నువ్వు చెప్తావా? నీ పద్ధతి చూస్తే చెప్పేటట్టే ఉన్నావు. చెప్తే ఏం చేస్తాను తెలుసా? పళ్ళు వెళ్లే గొట్టంలోకి నిన్ను కూడా తోస్తా. రుచి వెరైటీగా ఉందని ఎగబడి కొంటారు జ్యూస్ని. నమస్కారం సార్. ఏంటి దండం పెడుతున్నావు? అండర్ కరెంట్ అర్థమైందా? నమస్కారం పెట్టింది మీకు కాదు, రాజాగారికి. బావా, ఇంతకు ముందు ఎంతమందిని గొట్టాల ద్వారా పంపావు? అబ్బే ఏం లేదు, ఊరికే బెదిరిద్దామని. ఈరోజు ఎన్ని కాయలు జ్యూస్ తీశారు? 100,000 కాయలండి. ఆ డబ్బంతా ఆయన అకౌంట్లో డిపాజిట్ చేసి జ్యూస్ మొత్తం ఇంటికి పంపండి. ఫ్యామిలీతో వెరైటీగా తాగుతాడు. బావా షరా, ఇది వ్యాపారం. దేశ విదేశాల్లో మన కంపెనీకి మంచి పేరుంది. ఫుడ్ బిల్ పోగొట్టుకుంటే 1 లీటర్ జ్యూస్ కూడా అమ్మలేము. 100,000 కాయలు, 4 కాయలు. పిందెడు పాలలో 1 విషం చుక్క కలుపుతాను. నువ్వు తల ఉంచుకుంటే పర్వాలేదు, నన్ను తల దించుకునేలా చేయకు. ఆనంద్. నాన్నగారు, పొగాక్ షిప్మెంట్ అయిందా? అవుతుంది నాన్నగారు. వెయిట్ ఇమీడియట్లీ, ఇప్పటికే లేట్ అయింది. అలాగే నాన్నగారు. సారీ సార్, ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాదు. లాస్ట్ మంత్ వెళ్లాల్సింది, చిన్న పొరపాటు వల్ల షిప్మెంట్ లేట్ అయింది. ఈ ఒక్కసారికి చూసి చూడనట్టు పోనివ్వండి సార్, ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే. ఫార్మాలిటీ సార్? ఈ టొబాకో మీరు ఏ కంట్రీకి పంపిస్తున్నారో తెలుసా? చైనాకి. ఇంతకుముందు ఒక ఆఫీసర్ ఇలాగే ఫార్మాలిటీస్ లొంగిపోయాడని చైనాలో ఉరి తీశారు. ఆఫీసర్, నిజాయితీ దేశ ప్రజలకు గాంధీజీ ఇచ్చిన వరం. విచిత్రం ఏమిటంటే నిజాయితీ గల వాళ్ళు ఈ దేశంలో మద్దర్ అవ్వటం శాపం అయ్యా. అంటే నన్ను మర్డర్ చేస్తారా? సుబ్బారావు అని నీలాగే సిన్సియర్ గా ఉండేవాడు. అప్పుడు నేను పొద్దుటూరులో వ్యాపారం చేసేవాడిని. కడపొచ్చేపటికి అయిపోయాడు యాక్సిడెంట్. కంగారు పడి స్టోరీ అడగద్దు, అండర్ కరెంట్ అర్థం చేసుకో. కథలకు కహానీలకు భయపడే మనిషిని కాదు నేను. ఆ టొబాకో వెళ్ళదు. ఇప్పుడు ఎలా మావయ్య? నా అసలతోలే ఇలా జరిగిందంటే నా నన్ను చంపేస్తాడు. ఎలాగోలా క్వాలిటీ కంట్రోల్ తో సంతకం పెట్టించు. బావా, ఊరికే కంగారు పడకు, ఈ ఫరాలు నాకి. నువ్వు పెట్టావు, రేపు ఆఫీస్ సంతకం నాది కాదంటే? అనడు, మా నాన్న అండర్ కరెంట్ గురించి చెప్పాడుగా. తెచ్చుకున్నాను మా హాస్టల్లో కక్కేవంటే మా పరివేం కావాలి. కక్కేవు సరే, కాలు ఎక్కడ జారేవో చెప్పవే. కోరి దేవుడు, ఇంతమంది పిల్లలు ఒకేసారి కక్కుతున్నారు, ఏమైందమ్మా? ఫుడ్ పాయిజన్ అయినట్టుంది మేడం. ఆసుపత్రి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించాలి. సుజాత, పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకొని నేను ఇప్పుడు వస్తాను. ఏ అమ్మాయిలు,
మీరు హాస్పిటల్కి వెళ్ళగానే ప్రెస్ వాళ్ళు కానీ పోలీసులు కానీ వస్తారు. ఇలా హాస్టల్లో ఫుడ్ తినే వాంతులు చేసుకున్నామని ఎవరైనా చెప్పారో హాస్టల్లో ఉండరు. జాగ్రత్త. నా రిపోర్ట్ నేను చేయొచ్చా? ఎవరు నువ్వు? కొత్తపీడి గారు బాబు, స్టేట్ ఫస్ట్. హాస్టల్ విషయంలో ఇతనికేంటి సంబంధం? ఆయన డిప్యూటీ వార్డెన్ కూడా బాబు. ఎవడిచ్చాడు అతనికి ఆ ఉద్యోగం? రేపే తీయించేస్తా. నా సంగ తర్వాత, ముందు నీ సంగ చూసుకో. పేరుకి పూర్ స్టూడెంట్స్ కోసం హాస్టల్ నడుపుతూ వాళ్ళు ఏ గడ్డైనా తింటారులే అని కల్తీ తిండి పెట్టి నువ్వు జైల్లో భోజనం చేసే టైం వచ్చింది. నోరు మూసుకొని వెళ్ళో. ఆ కల్తీ కుట్టు నీ చేతే తినిపించి అప్పుడు వెళతాను. కానీ మన కొత్త పీడీ గారు కమిటీ మెంబర్ సుదర్శన్ రావు గారు అబ్బాయిని ఉతికిన ఉతుకుడుందు చూశారు. అది చరిత్రకెక్కని హిస్టరీ కావచ్చు, కానీ మాకెదురు లేదు అనుకునే వాళ్ళ చెంప పగలగొట్టే హిస్టరీ. ఈ మూడు రంగుల జెండా కింద కాలేజీ స్థాపించిన రోజున జనవరి 26న ఆగస్టు 15న మనం అసెంబ్లీ అయి ఉత్సవాలు జరుపుకుంటాం. కానీ ఈ రోజు ఇక్కడ ఎందుకు అసెంబ్లీ అవ్వాల్సి వచ్చింది? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్న వేదభూమి మనది. గురువుని తండ్రిగా దైవంగా భావించే ఈ కర్మభూమిలో ఒక గురువుని, ఒక విద్యార్థిని చెంప మీద కొట్టి అవమానించింది. ఆ విద్యార్థిని ఎవరు తెలుసా? మిస్ సురేఖ. ఇప్పుడు మీ అందరి సమక్షంలో మన హిస్టరీ మాస్టర్ గారికి క్షమాపణ చెబుతుంది. మైక్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. సారీ చెప్పాల్సి వస్తే హిస్టరీ మాస్టర్ రెండో చెంప కూడా పగల కొడతాను. మాస్టర్ క్లాస్ లో సురేఖ ఏం చేసిందో స్టూడెంట్స్ అంతా చూస్తుండగా మీరు అదే పని చెయ్యండి. మాస్టారు, ఒకసారి కమిటీ మెంబర్ సుదర్శన్ రావు గారితో మాట్లాడేస్తారా? అలాగే సార్. నమస్కారం. నాకు నా ప్రాణం కంటే నా కూతురి అభిమానం ముఖ్యం. ఇప్పుడు నా కూతురుతో సారీ చెప్పించామనుకో, రేపు పొద్దున ఏం జరుగుతుందో చెప్పనా? మార్నింగ్ వాక్ వెళ్తున్న హిస్టరీ మాస్టారు పొరపాటున మ్యాన్ హోల్లో పడి దుర్మరణం అని, అప్పుడు ఇలాగే కాలేజీ అసెంబ్లీ సమావేశం అవుతుంది. నా కూతురుని చావుకి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటిస్తుంది. అండర్ కరెంట్ అర్థమైందిగా? అర్థమైంది సార్. నీకు అర్థమైతే చాలదు,
వాళ్ళకి అర్థమయ్యేలా మైక్లో చెప్పు. అలాగే సార్. నేను సురేఖ తండ్రి గారితో మాట్లాడాను. ఆయన కమిటీ మీటింగ్లో నాకు న్యాయం చేస్తానన్నారు. దానికి నేను అంగీకరించాను. మీరందరూ క్లాసులకు వెళ్ళండి. నువ్వే నా డ్రిల్ మాస్టర్వి. నా కొడుకుని కొట్టిన నీ చేతులు ఉండనిస్తానా? వీరిచి నా కుక్కలకు వేస్తా. ట్రై చేయకు. కుక్కలు నిన్ను తినేలా చేస్తాను. ఎక్కడుంటావు నువ్వు? ఇంటి నంబర్ 1, స్ట్రీట్ నంబర్ 1, ఎన్టీఆర్ కాలనీ. చూస్తా. పగలొస్తావా? రాత్రి వస్తావా? చెప్పు. వస్తావా? చెప్పకుండా వస్తావా? చెప్పి వస్తే నాకు అచ్చి రాదు. చెప్పకుండానే వస్తాను. చూసావుగా మా పవర్, నాతో అనవసరంగా పెట్టుకున్నా. ఈ కాలేజ్ కట్టించింది ఎవరో తెలుసా? మా తాతయ్య. నేను తలుచుకుంటే నీతోనే క్షమాపణ చెప్పించగలను. మైండ్ ఇట్. ఈ కాలేజీ కట్టించింది మీ తాతయ్య కావచ్చు, కానీ ఇందులో ఉన్న సరస్వతి మీ అమ్మమ్మ కాదు. మైండ్ ఇట్.